మాట్లాడడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు మన ప్రొడ్యూసర్ సుకుమార్ గారు. వెల్కమ్ సుకుమార్ గారు. సుకుమార్ గారు, స్పెషల్ ఈ సాంగ్ గురించి. ప్రొడ్యూసర్ సుకుమార్ అంటే చాలా కొత్తగా ఉంది. నేను ఎందుకు వచ్చానంటే మాట్లాడడానికి, దేవి గురించి మాట్లాడడానికి. ముందు ఫస్ట్ ఈ సాంగ్ లిరిక్ క్రియేటర్ డిఎస్పిని స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. ఒకరు ఎందుకంటే ఒక మనిషిలో ఇన్ని కళలు ఉంటాయంటే నమసక్యం కాదు. తను ఎంత మంచి లిరిక్ రైటర్ అంటే, తను ఇదివరకు రాసిన సాంగ్స్ లిస్ట్ అంతా తీసుకోండి, అందులో లిరిక్స్ అని తీసుకోండి. ఒక సాంగ్ లిరిక్ గురించి, లాస్ట్ టైం తను రాసిన సాంగ్ లిరిక్ గురించి చంద్రబోస్ గారు వ్యాఖ్యానించారు. ఏమండి పొరపాటున డిఎస్పి గారు రాసేది సరిపోయిందండి, కానీ వేరే లిరిక్ రైటర్ అయితే మేమందరం జాబ్లో తీసుకోవచ్చు వచ్చేది, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి సరిపోయింది అని. సో నేను ఒకప్పుడు పోయిటరీ రాసేవాడిని, కొంత కవిత్వం రాసిన వాడిగా చెప్తున్నాను అన్నమాట. నిజంగా ఇంత బెస్ట్ లిరిసిస్ట్ లేడు అంటే. సో అంటే మా లిరిక్ ఏంటి, యాక్చువల్గా చంద్రబోస్ గారు నాకు చాలా ఇష్టం, సీతారాం సస్ గారు, అందరూ సంథింగ్. బట్ అందరూ ఒక లిరిసిస్ట్ని పొగడ్డం సెపరేట్గా అంటే దేవినే. అన్నిటికన్నా ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను, ఏ సాంగ్ ట్యూన్ చేసినా, సాంగ్ ట్యూన్ చేసినప్పుడు సాంగ్ ట్యూన్ చేసినప్పుడు దేవి ఒకసారి కొరియోగ్రాఫర్ని, డైరెక్టర్ అందరూ పిలుస్తాడు. తను పిలిచి ఎలా కొరియోగ్రాఫ్ చేయాలి అంటే, దాని మ్యూజిక్ ఎలా ఉండాలి, దాని మూమెంట్స్ ఎలా ఉండాలి అన్నీ చెప్తూ ఉంటాడు తనకి యాక్చువల్గా. సో అది ఎప్పుడంటే కంటిన్యూస్గా తను ఇలా ఉండాలి, రిథం ఎలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమన్నానంటే, ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కదా, బెటర్ నువ్వే కొరియోగ్రాఫ్ చేస్తే బెటర్ కదా అని. ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ కూడా దేవినే. అంటే నేను డైరెక్టర్గా షాక్ అయిన విషయం ఏంటంటే, కొరియోగ్రాఫర్గా తను ప్రతి షాట్ రాసుకున్నాడు ఇలా, ఈ షాట్ ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా ఎండ్ అవుతుంది, ఇంతమంది ఉంటారు, ఇంత బ్యాక్గ్రౌండ్, అంత క్లియర్గా మేము ఎప్పుడు సెట్స్కి వెళ్ళా. తన నోట్స్ చూపిస్తే నేను షాక్ అయిపోయాను, ఆ నోట్స్ ఒకసారి ఫోటో తీసి పంపించు, మేము కూడా నేర్చుకుంటామని సీరియస్గా. సో మొత్తం సాంగ్ కొరియోగ్రాఫీ చేసిన తనే. సో కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్గా, లిరిసిస్ట్గా, కొరియోగ్రాఫర్గా ఇప్పుడే ఊపిరి పోసుకుంటున్న దేవశ్రీ ప్రసాద్ని మీరు అందరూ పాపం ఆశీర్వదించాల్సిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డిఎస్పీ.